కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న పోలీస్ క్వార్టర్ స్థలంలో బస్టాండ్ ఏర్పాటు చేయాలని కొల్లయ్య స్ట్రీట్ ప్రజలు సోమవారం స్పందన కార్యక్రమంలో దువ్వూరు తహసీల్దార్ రమకుమారికి వినతి పత్రం ఇచ్చారు. బస్సుల కోసం రోడ్డు ఇరువైపులా గంటల కొద్దీ ఎండకు వానకు దుమ్ము తొలిగి పరిస్థితి ఉందని, మహిళలు విద్యార్థులకు వయోవృద్ధులకు కనీస అవసరాల నిమిత్తం మరుగుదొడ్డి మూత్ర విసర్జనకు కూడా అవకాశం లేదని, మండల ప్రజల అవసరం కొరకు ప్రజా ప్రయోజనాల కోసం ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం చేయటకు ఏపీఎస్ఆర్టీసీ వారికి ఆ స్థలం అప్పగించి వెంటనే బస్టాండ్ ఏర్పాటు నిర్మాణం చేపట్టాలని తహసీల్దార్కి కోరారు. చాలా రేయన్ల కిందటి నుంచి ఖాళీ స్థలాలు గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి, కానీ దాన్ని ఉపయోగించకుండా అట్లే పెట్టినారు. ఇప్పుడు పోలీస్ క్వార్టర్స్ ఖాళీ స్థలం ఏర్పడింది, దానికోసమే బస్టాండ్ మాదిరి ఏర్పరిచి బస్టాండ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇన్నాళ్ళు గవర్నమెంట్ ఎన్ని మారుతున్నా ఎన్ని చేస్తున్నా కూడా ఏమీ లాభం లేకపోయింది. కనీసం ఈ గవర్నమెంట్ అయినా చేస్తారు అనే ఆలోచన ఉంది, కానీ ఇది కూడా చేస్తారనే నమ్మకంతో మేము దువ్వూరు మండల తహసీల్దార్ గారికి ధన్యవాదములు, నమస్కారములు. మా దువ్వూరు గ్రామంలో దాదాపు 50 సంవత్సరాల నుంచి బస్టాండ్ లేక చాలా ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఈ ప్రయాణికులకు ఉన్నటువంటి సౌకర్యాలు కూడా కనుమరుగయ్యాయి. స్థానిక పోలీస్ గ్రౌండ్లో ఖాళీ స్థలం ఉన్నది, దాన్ని ఉపయోగించి దువ్వూరుకు అవసరమైనటువంటి ఆర్టీసీ బస్టాండ్ను నిర్మించవలసిందిగా మా దువ్వూరు గ్రామ ప్రజల తరఫున మేము వినవించుకుంటున్నాము. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కెల్లంపూడి మండల తహసీల్దార్ కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతల నెహ్రూ పిలుపు మేరకు మండల టీడీపీ అధ్యక్షుడు చదరం చంటిబాబు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కేవీ మాధవరావుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షుడు చదరం చంటిబాబు, భోపాలపట్నం సర్పంచ్ వీరరెడ్డి కాశీబాబు మాట్లాడుతూ అకాల వర్షంతో నేటి మునిగిన తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రైతులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి స్థానంలో ఉండి కూడా ఆరుగాలం శ్రమించి పంట పండిస్తున్న రైతన్నలను ఎరిపప్ప అంటూ సంబోధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోడాల రాంబాబు, కొల్ల చిన్నబాబు, మాదిరెడ్డి సూరిబాబు, ఆడారి నానాజీ, కంచుమర్తి రాఘవ, సూరిశెట్టి వెంకటశివ, రాయుడు బాబురావు, ఇంటి చెల్లారావు, గోడే బాలదిద్ది చిట్టిబాబు, ఎడ్ల మురళీకృష్ణ, కాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మొక్క వచ్చిన ధాన్యాన్ని కానీ మొక్కజొన్న కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ కొని రైతులు న్యాయం చేయాలని కోరుకుంటూ అది జరిగే వరకు మన తెలుగుదేశం తరఫున పోరాడతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు. మన మాజీ ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకులు ఆదేశాల మేరకు ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అత్యద్రంగా కురిసిన వర్షాలకి రైతులు అన్ని విధాలుగా నష్టపోయారు. దానికి పంట మునిగింది కాబట్టి దానికి పరిహారం ఇవ్వాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రైతులు పడ్డ పాటుల్ని గుర్తించి ప్రభుత్వం దిగొచ్చి ప్రతి ఒక్క రైతు ధాన్యం కొని వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా రైతుని తిరిగి డబ్బులు కూడా కట్టమంటున్నారు. ఇప్పటికే నష్టపోయే రైతు ఉంటే దాన్ని మళ్ళీ తిరిగి డబ్బులు కట్టి చేయడం అంటే చాలా ఇబ్బందికరం రైతులకి, అది న్యాయం చేయాలి. అదేవిధంగా మొక్కజొన్న అదే పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం పాలకొండ మండలం పాలకొండ పట్టణంలో శాఖ గ్రంథాలయంలో నేడు వేసవి విజ్ఞాన శిబిరంలో రెండవ రోజు సాహితీవేత, సహస్ర సన్మాన పత్రాల రచయిత గారాల సూర్య మాస్టర్ విద్యార్థులలో నైతిక విలువలు, మానవత విలువలు పెంపొందించుకోవడానికి ముఖ్య సూత్రులు అవసరమని, 4 సీలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని, అందులో ఒకటి సినిమా, కేబుల్ టీవీ, క్రికెట్, సెల్ ఫోన్ అని వివరించారు. కార్యక్రమంలో గ్రంథాల అధికారి గణేష్ బాబు, యోగా గురువు జనార్దన్ రావు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఎత్తుకోలని మంచి ప్రయోజనాలకు ఉపయోగించవచ్చు, లేదా దేనినైనా పట్టు పెట్టడానికి ఉపయోగించవచ్చు. అయితే మీకు మంచి నడవడి నేర్పేవి ఏంటంటే పుస్తకాలు. పుస్తకాలు విజ్ఞాన భాండాగారాలు, అంటే
విజయనగర జిల్లా శృంగవరపుకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ సింహాద్రి నాయుడు మీడియా సమావేశం. విజయనగర జిల్లా శృంగవరపుకోట మండలం బడ్డవర చెక్ పోస్ట్ వద్ద పోలీసుల వాహన తనిఖీలలో టాటా ఎస్ వాహనంలో 520 కేజీల గంజాయిని, ఇద్దరు యువకులను వీరిలో ఒకరిది ముంచి పుట్కాగా మరొక వ్యక్తిని జోలాపుట్, వీరిని అదుపులోకి తీసుకున్న ఎస్ కోట సిఐ సింహాద్రి నాయుడు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రోజు 520 కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగిందని, దీని విలువ సుమారు 1 కోటి రూపాయల వరకు ఉండవచ్చునని ఆయన తెలిపారు. టాటా ఏసీ వాహనాన్ని సీజ్ చేసి నిందితులను అదుపులో తీసుకుని రిమాండ్ కు తరలించారు. చెకింగ్ చేసేటప్పుడు ఆఫ్ చేస్తారు. ఆఫ్ చేసినప్పుడు ఏమో వాళ్ళు పారిపోవడానికి ట్రై చేసేటప్పుడు మనం దాంట్లో చెక్ చేస్తే ఎంఆర్ఓ గారి సమక్షంలో చెక్ చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా 520 కేజీలు టోటల్గా మనకి కౌంట్ చేస్తే 520 కేజీలు వచ్చింది గాంజా. ఇది పట్టుబడింది. దీంతోపాటు ఒక ఇద్దరు కృష్ణ హంతాలు అనేసి ఇంది జ్వాలాపుట్టు దగ్గర విలేజ్, ఇంకొక అతనిదేమో పిమ్మిడి సోనాధర్ అని అనేసి ఈయనదే ముంచింగుపుట్టు గ్రామం. వీళ్ళిద్దరు అయితే అసలైన పర్సన్ ఒక అతను ఉన్నాడు. ఈయన వీళ్ళకి ఏంటంటే 5000 ఈచ్ పర్సన్కి ఇచ్చి అక్కడ ముంచింగుపుట్టు నుంచి బయలుదేరి తీసుకురమ్మని చెప్పాడు. ఇక్కడికి తీసుకొచ్చి ఏదైతే ఎస్కోట్ ఉంది ఎస్కోట్ అవుట్స్కర్ట్స్లో వీళ్ళకి విడిచిపెడితే అక్కడ నుంచి ఎవరో ఒకరు వచ్చి ఆ నెంబర్లు కూడా వీళ్ళకి ఇవ్వలేదు. ఎవరో వచ్చి ఆయన పికప్ చేసుకుంటారని అన్నట్టుగా చెప్పి వీళ్ళకి 5000 ఇచ్చారు ఒకొక్కరికి. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఆయన చెప్పినట్టుగా ఆ పర్సన్ ఎవరైతే చెప్పారు ఇదంత మాల్ ఇచ్చింది ఎవరైతే చెప్పారు ఆయన నేను చెప్పే విధంగా నేను ముంచింగుట్ల బయలుదేరి మన ఎస్కోట్ దగ్గర అవుట్స్కర్ట్స్ విడిచిపెట్టడానికి అన్నట్టుగా వచ్చినప్పుడు మనకి బొడ్డవర చెక్ పోస్ట్ దగ్గర మనకి వెహికల్ చెకింగ్లో దొరికారు. కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం కోసం నిరుపయోగంగా ఉన్న పోలీస్ క్వార్టర్ స్థలం బైపాస్ లోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించిన జిల్లా సంయుక్త అధికారి గణేష్ కుమార్, జమ్మలమడుగు డివిజనల్ రెవెన్యూ అధికారి శ్రీనివాసులు, రాష్ట వ్యవసాయ సలహాదారు ఎరంగారెడ్డి తిరుపల్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామకుమారి, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ జాన్సన్, మండల సర్వేయర్ పద్మావతి, విఆర్ఓలు పాల్గొన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె విరమించుకుని విధుల్లోకి చేరాలి. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను టెర్మినేట్ చేస్తామని హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం, సమ్మె కొనసాగుతుందని తెలిపిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగ భద్రత కల్పించాలి, స్పష్టమైన జీవ విడుదల చేయాలని డిమాండ్. తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె బాటపట్టి కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తున్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమించుకుని ఈ రోజు సాయంత్రం వరకు విధుల్లోకి చేరాలని, లేకపోతే శాశ్వతంగా మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సమ్మె బాట పట్టిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మాత్రం మాకు స్పష్టమైన జీవ విడుదల చేయాలి, మా న్యాయమైన సమస్యల పరిష్కారం జరగాలి, లేకపోతే సమ్మె విరమించేది లేదని పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. ప్రొబేషనర్ కాలం 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇంతవరకు సీఎం కేసీఆర్ మా ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయలేదని పంచాయతీ కార్యదర్శులు వాపోయారు. ఈ రోజు ఎమ్మెల్యే గారింటి ముందు ధర్నా కార్యక్రమం, అలాగే ఈవోఏల సమ్మెలో భాగంగా 23 రోజులకి ఈరోజు సమ్మె జరగడం జరుగుతుంది. 23 రోజులకు గాను సమ్మె చేస్తున్నా కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా కదలిక అనేది లేని పరిస్థితి. నమస్కారం, నా పేరు నమస్కారం. నేను జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా 2019 ఏప్రిల్లో జాయిన్ అవ్వడం జరిగింది. మొన్న 2023 ఏప్రిల్ 12 4 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ ఉద్యోగము వచ్చినప్పుడు ఎంత పని ఒత్తిడి, అన్ని పనులు ఏ విధంగా, ఎవరు ఏ ఉద్యోగస్తులు కూడా చేయలేని విధంగా, మేము అన్ని ఎమ్మటెమ్మటే కావాలంటే కూడా మేము అన్ని రిపోర్ట్స్ కానీ ఏ ఒక్క పని కానీ పొద్దున్న చెప్పి సాయంత్రం కల్లా చేయమంటే కూడా చేసిన రోజులు ఉన్నాయి. ముఖ్యంగా మేము ఒక ఈ మధ్య వచ్చిన కోడి పట్టాల విషయంలో కూడా ఆడపిల్లలమైనా కానీ అడవులు ఎమ్మడి వెళ్ళి మొత్తం వ్యవసాయదారుల పంట పొలాలు మొత్తం మేము సర్వే చేసి పొగ పగలనక రాత్రనక ఐడిఓసీలో 24 గంటలు కూడా కష్టపడి ఆ కోడి పట్టాల దాంట్లో. నమస్తే సార్, నా పేరు శిరీష. నేను జూనియర్ పంచాయతీ సెక్రటరీగా 4 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను.
డ్యూటీలో జాయిన్ అయిన కాంచి ఎన్ని అవమానాలు అంటే అన్నిటిని తట్టుకొని ఇన్ని రోజులు చేసినా కూడా మీ ఉద్యోగం మీకు ఉండదు అని బెదిరింపులు వేస్తే ఇబ్బంది బెదిరిస్తారు. మేము రెగ్యులర్ అయ్యేదాకా వాళ్ళే చెప్పారు ఆ మాటను నిలబెట్టుకోమని మేము అడుగుతున్నాం మా ఉద్యోగ ప్రతినిధి మాకు కావాలని. ఫస్ట్ నా బాబు సార్ అప్పుడు మెటర్నటీని 4 మంత్సే ఆ బాబుని చిన్న బాబుని వదిలేసి కూడా మేము డ్యూటీలు చేసినాం. మార్నింగ్ 7కి వెళ్ళాలి డిఎస్ఆర్ కొట్టాలి సార్ క్రిమిటోరియల్ నిధులు నిధులు నీళ్లు నియామకాలు భాగంగా నియామకాల్లో భాగంగా 2018 నోటిఫికేషన్లో 9355 పోస్టులు జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులు క్రియేట్ చేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో భాగంగా 3 సంవత్సరాల ప్రొబేషనరీ పీరియడ్ 15,000 జీతంతో నోటిఫికేషన్ ఇచ్చినారు. ఆ 3 సంవత్సరాలు కూడా మేము ఎంతో చిత్తశుద్ధితో పనిచేసి పల్లెలకు ఎన్నో అవార్డులు అంటే దేశస్థాయిలో 79 అవార్డులు తీసుకొచ్చాము. ఆ 3 సంవత్సరాల చిత్తశుద్ధితో పనిచేయడానికి గిఫ్ట్. తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గత 11 రోజులుగా నిరవధిక సమ్మెలో కూర్చోవడం జరిగింది. మా ప్రధాన డిమాండు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్రెడీ మేము తెలియజేసి ఉన్నాము. 2019లో మమ్మల్ని నియామకం చేపట్టి 3 సంవత్సరాలకు రెగ్యులర్ చేస్తారని చెప్పి దానికి 4 సంవత్సరాలకు పొడిగించి ఆ 4 సంవత్సరాల కాలం కూడా గడుస్తున్న ఇంతవరకు స్పష్టమైన హామీ ప్రభుత్వం నుంచి రాకపోవడంతో మేము తీవ్ర ఆవేదనతో ఆందోళనతో ఎట్లాంటి భద్రత లేని ఉద్యోగాలు మేము చేయమని కరాఖండిగా నిర్ణయం. నమస్తే అండి, నా పేరు రఘుబాబు అండి. భద్రాద్రి కొత్తగూడెం జూనియర్ పంచాయతీ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. గత 4 సంవత్సరాలుగా నోటిఫికేషన్లో ఇచ్చినట్టుగా 2 పేపర్లు పెట్టి నెగిటివ్ మార్కింగ్తో ఒక సివిల్ సర్వీస్ కూడా లేనటువంటి పద్ధతిలో మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారు. ఒక రోస్టర్ పాయింట్తో రెగ్యులర్ చేసుకొని 3 సంవత్సరాలు బాండ్ అని పెట్టి మాతో సంతకాలు తీసుకున్నారు సార్. తర్వాత అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ జీవో నెంబర్ 26 ఇంప్లిమెంట్ చేస్తూ మీ పొట్టలు నింపుతున్నాం, మీ కడుపు నింపుతున్నాం, ఇంకొక 1 ఇయర్ కష్టపడండి అని మాకు భరోసా ఇచ్చిన కేసీఆర్ గారు నిన్న సాయంత్రం 9వ తారీఖు సాయంత్రం 5 గంటలకు రాకపోతే టెర్మినేట్ చేస్తామని ఒక మాట అంటాం మా